విభిన్నపూర్ అనే ఒక ఊరిలో దిల్లీ అనే ఒక ఎద్దు నివసిస్తూ ఉంటాడు. దిల్లీ తండ్రి కొన్ని నెలల క్రితమే చనిపోయాడు. అందుకే అతని తల్లి కుందన్ అనే ఒక ఎద్దుని మళ్లీ పెళ్లి చేసుకుంటుంది, దిల్లీకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనే కారణంగా. కాని తను అనుకున్నట్టుగా ఉండదు అక్కడ జరిగే పరిస్థితులు. ఏం చేస్తున్నావ్ ఢిల్లీ నువ్వు అసలు? స్కూల్కి వెళ్ళడానికి తయారవుతున్నాడండి. ఇంకా ఏం చేస్తాడు? మీరెందుకు అన్నీ చూస్తూ కూడా ఇలా అడుగుతున్నారు వాణ్ణి? స్కూల్కి ఇంకెప్పుడైనా వెళ్తాడులే. ఈరోజు నాతో పాటు పనికి రమ్మని చెప్పు. ఈరోజు అసలే చాలా ఎక్కువ పని ఉంది. పనికి తీసుకుని వెళ్ళాలి అంటే ఇద్దరిని తీసుకుని వెళ్ళండి. ఇంట్లో చున్ను కూడా ఉన్నాడు కదా, వాడిది ఢిల్లీకి ఉండే వయసేగా. ఈ విషయంకి కుందన్ ఏ సమాధానం ఇవ్వడు. అలానే ఢిల్లీనే అతనితో పాటు తీసుకుని వెళ్తాడు. అలానే తన కన్న కొడుకుని మాత్రం స్కూల్కి పంపిస్తాడు జాగ్రత్తగా. అది చూసి ఢిల్లీ తల్లికి అస్సలంటే అస్సలు నచ్చదు. ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడడం లేదు ఇతను అనే కారణంగా. అలా కుందన్ పొలంలో ఢిల్లీతో చాలా ఎక్కువ పని చేయిస్తాడు. అందుకని ఢిల్లీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఎంత అలసిపోతాడంటే ఏమీ తినకుండా, ఇంకా కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండానే వెళ్లి పడుకుండిపోతాడు. అది చూసి ఢిల్లీ తల్లి కుందన్తో, అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఢిల్లీకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని. కాని వాణ్ణి ఇలా కష్టపెడుతూ ఉంటే ఇంక నేను నీతో ఉండాల్సిన అవసరమేమీ లేదు. పిల్లలిద్దరిలో ఇంత భేదభావం చూపించడం చాలా తప్పు. అలాంటిదేమీ లేదు. ఈరోజు ఢిల్లీని తీసుకుని వెళ్ళాను కదా, రేపు చిన్నుని తీసుకుని వెళ్తాను. ఇవన్నీ నీకు చెప్పడం ఎందుకు అనుకున్నాను, కాని నాకు అన్నీ తెలుసు అని అంటూ కుందన్ తన భార్యకి నచ్చ చెప్పి మాట ఇచ్చిన ప్రకారంగానే మరుసటి రోజు చున్నుని తనతో పాటు పనికి తీసుకుని వెళ్తాడు. అది చూసి ఢిల్లీ తల్లి కుందన్ మీద కొంచెం నమ్మకాన్ని కుదుర్చుకుంటుంది. కాని సాయంత్రం అయ్యేసరికి తనకి వచ్చిన ఆ కొద్దిపాటి నమ్మకం కూడా పూర్తిగా పోతుంది. చున్నును చూస్తుంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది వాడు ఒక్క పని కూడా చెయ్యలేదు కష్టపడి అని. వాడు ఉదయం ఎలా అయితే తయారయ్యి వెళ్లాడో వచ్చినప్పుడు కూడా అంతే హుషారుగా ఉంటాడు. కాని ఈ విషయం మీద ఢిల్లీ తల్లి ఏమీ కూడా మాట్లాడలేకపోతుంది. భోజనం వండి పెట్టాను, అందరూ వచ్చి తినండి. ముందు నేను ఇంకా చిన్ను తినేస్తాం, పనికి వెళ్లి వచ్చాం కదా, బాగా అలసిపోయాం. ఇంతలో ఢిల్లీని బజార్కి వెళ్లి స్నానం చేయడానికి ఒక సబ్బు తీసుకుని రమ్మను. ఢిల్లీ తన తల్లి ఏదో చెప్పబోయే ముందే డబ్బులు తీసుకుని తానే బజార్కి పరుగున వెళ్ళిపోతాడు. తల్లి కొడుకులిద్దరూ కూడా పరిస్థితులకు చాలా బాధపడుతూ ఉంటారు. కాని వాళ్ళిద్దరూ కూడా వాళ్ల బాధని ఎవ్వరికీ చెప్పుకోరు, కనీసం వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కూడా. అలా ఆందోళనలో ఉన్న తల్లి ఒక రోజున ఉతికిన బట్టలు ఆరబెడుతూ ఉంటుంది. ఇంతలో తనని ఒక పాము కాటేస్తుంది. అలా తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్లేలోపే చనిపోతుంది. మీ అమ్మ అంతిమ సంస్కారం అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నీ సామానంతా సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. అర్థమైంది కదా? సరే కుందన్ గారు, మీరు ఎలా చెప్తే అలా, నేను వెళ్ళిపోతానులే మీ ఇంటి నుంచి అని అంటూ ఢిల్లీ తన తల్లి అంతిమ సంస్కారం తరువాత ఆ ఊరిని వదిలి వెళ్ళిపోతాడు. ఢిల్లీ తల్లి ఎప్పుడూ కూడా తన కొడుకు మంచి స్థాయిలో ఉండాలి అని అనుకునేది. అందుకే ఢిల్లీ చదువు మీద కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టి మిగిలిన సమయం వ్యాపారం మీద పెడతాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఢిల్లీ తనకి ఉన్న జ్ఞానం ఇంకా తెలివితేటలతో చాలా పెద్ద వ్యాపారవేత్త అయ్యి ఊరికి తిరిగి వస్తాడు. అదే ఊరిలో చదువుకుని పెద్దవాడు అయ్యి పోస్ట్మ్యాన్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు కుందన్ కొడుకు చున్ను. ఢిల్లీ అన్నా, ఇది నీలా, నువ్వు చాలా పెద్ద వ్యక్తివయ్యావన్నా. నన్ను క్షమించు, ఆ సమయంలో నాన్న వల్ల నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అలానే ఇప్పుడు అనుకోకు, నీ దగ్గర డబ్బు ఉంది కదా అని నీతో మాట్లాడడానికి వచ్చాను అని. నాకు తెలుసులే తమ్ముడు, మనిషిని చూసి వాడి మంచితనంని అంచనా వేయగలను నేను. అందుకే ఇక్కడ వరకు రాగలిగాను జీవితంలో. ఇంకేంటి సంగతులు, నాన్న ఎలా ఉన్నారు? అప్పుడు చున్ను చెప్తాడు తన తండ్రి కుందన్ ఆరోగ్యం అస్సలు బాలేదు అని. అతనికి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి
చాలా డబ్బులు అవుతాయని, ఆ డబ్బులు కోసం అతను వాళ్ల పొలంని అమ్మేయాలి అనుకుంటున్నాడు అని, కాని దాన్ని కొనుక్కునే వాళ్ళు దొరకడం లేదు అని, చున్ను సమయంతో పాటు ఇంత సమర్థుడు అయ్యాడు అని, ఎంత కష్టం వచ్చినా అత్యాశకు వెళ్లే పని చేయడు అని తమ్ముడును చూసి సంతోషిస్తూ ఎలా అయినా అతనికి సాయం చేయాలి అని అనుకుంటూ, నేను పట్నం వదిలి ఊరికి వచ్చింది ఒకే ఒక్క కారణంతో తమ్ముడు. మన తల్లి ఆ పొలంలోనే పనిచేసింది కాబట్టి ఆ పొలం కొనడానికి నేను ఎంత ఖర్చైనా భరిస్తాను. అలా దిల్లి తన తమ్ముడికి సాయం చేస్తాడు. అలానే చున్ను కూడా ఈ విషయం తెలిసినప్పటికీ కూడా అతని దగ్గర సాయంని తీసుకోకుండా ఉండలేకపోతాడు. అలానే ఈ విషయంను తన తండ్రికి చెప్పేసరికి అతనికి అప్పుడర్థమవుతుంది కొన్ని సంవత్సరాల క్రితం అతను ఎంత పెద్ద తప్పు చేశాడా అని. లాల్పూర్ అనే ఒక ఊరిలో హీరాలాల్ అనే ఒక ఎద్దు తన భార్య లల్లియావు, కొడుకు బేసన్ ఎద్దు, ఇంకా కూతురు బర్ఫీయావుతో కలిసి జీవిస్తూ ఉంటాడు. హీరాలాల్ తల్లి చనిపోయే ముందు అతనికి ఒక విషయం చాలా బాగా అర్థమయ్యేలా 100 సార్లైనా చెప్పి ఉంటుంది. కూతుర్లు మనకి ఎందుకు పనికిరారు, పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఒక్క కొడుకు మాత్రమే అమ్మ నాన్నతో కలిసి చివరి వరకు ఉంటారు అని. ఈ విషయం చాలా బాగా హీరాలాల్కి ఎప్పుడు అర్థమవుతుందంటే, అతని చెల్లి అత్తవారింటి నుంచి అనుమతి లేదు అని తన కన్న తల్లి అంతిమ సంస్కారంకి కూడా రాకుండా ఉండిపోయినప్పుడు. అందుకే చెప్తున్నా, నా కొడుకు ప్రతి కోరిక తీర్చడం పూర్తిగా నా బాధ్యత. అలానే సమయం వచ్చినప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకోవడం వాడి బాధ్యత. కేవలం 100 రూపాయలే కదా అడిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అది కూడా మీ కూతురే కదా అండి. ఇంకా చెప్పాలంటే వృధా ఖర్చు కోసం ఏమీ అడగడం లేదు కదా తను మిమ్మల్ని. ఎవరు చెప్పారు దాన్ని చదవమని? మరి ఇంటి పని వంట పని నేర్పించు, ఎలానో కొన్ని రోజుల్లో పెళ్లి చేసి పంపించేయాలి కదా దాన్ని. ఇప్పుడే చదువు ఖర్చు, ఆ తర్వాత ఏమో పెళ్లి ఖర్చు, మనల్ని దోచుకొని చంపేయడానికే పుట్టినట్టుంది. బర్ఫీ ఇంకా ఏమీ కూడా మాట్లాడకుండా చాలా దిగులుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. లల్లి కూడా ఈ మూర్ఖపు ఎద్దుతో ఏ గొడవ పడతాంలే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలానే లల్లి ఆ ఇంటిని నడపడానికి తీసుకున్న డబ్బుల్లో నుంచి కొన్ని డబ్బులు తీసి దాంట్లో నుంచి బర్ఫీని చదివిస్తూ ఉంటుంది. బర్ఫీ దగ్గర చదువుకోవడానికి ఏ సాధనాలు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా తను ఎప్పుడూ స్కూల్లో ఫస్ట్ వస్తూ ఉంటుంది. అలానే బేసన్ దగ్గర అన్ని ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఫెయిల్ అయిపోతూనే ఉండేవాడు. ఒక్కసారైనా మంచి మార్కులు తెచ్చుకోరా వెధవా, 5వ క్లాస్కి వచ్చావు కాని ఇప్పటి వరకు కనీసం నీకు ABCDలు కూడా రావు. ఇదంతా నీది కాదు, మీ నాన్న చేస్తున్న తప్పు. అలా అయితే వెళ్ళి నాన్నతో మాట్లాడుకో, నా బుర్రెందుకు తింటావమ్మా ఇప్పుడు? ఇంకా వేరే పనేం లేదా ఏంటి నీకు చేయడానికి? అసలు ఇదేనా పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి వెధవా? ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు ఇలాంటి మాటలు? హా లల్లి, ఎందుకు వాణ్ణి అలా ఇబ్బంది పెడుతున్నావు? పిల్లాడితో అలాగేనా మాట్లాడడం? అలా హీరాలాల్ ఎప్పుడు చూసినా లల్లీనే ఊరుకోమని చెప్పడంతో లల్లీకి అది ఏమాత్రం కూడా నచ్చదు. అంతటితో తన కూతురుతో కలిసి వేరుగా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది. ఈ విషయం హీరాలాల్తో చెప్తే తనని వెళ్ళొద్దు అని నచ్చ చెప్పడం పోయి నవ్వుతూ వెళ్ళిపో మంచిది అని అంటాడు. నేను నీకు ఎప్పటినుంచో ఒకటే మాట చెప్తున్నాను, ఈ కూతుర్లు కేవలం ఖర్చు పెట్టించడానికి తప్ప ఇంకా ఏ పనికి కూడా పనికిరారు అని. అలాంటిది నువ్వు నాకు ఖర్చు తగ్గించి దూరంగా వెళ్ళిపోతాను అంటే నేనెందుకు ఆపుతాను? నా కొడుకు చదివినా చదవకపోయినా కావాలంటే పెద్దయ్యాక నా వ్యాపారాన్ని చూసుకుంటాడు చాలు. సరే అంటూ లల్లియావు తన కూతురు బర్ఫీని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తానే సొంతంగా పని చేసుకుని తన కూతురుని చక్కగా చదివిస్తూ ఉంటుంది. బర్ఫీ కూడా తనకి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి అని సంతోషించి ఇంకా చాలా బాగా చదవడం మొదలు పెడుతుంది. అమ్మా, నేను ఎప్పటిలాగానే ఈసారి కూడా క్లాస్లో ఫస్ట్ వచ్చాను. నాన్న, నువ్వు నన్ను అడగాల్సిన అవసరం ఏమీ లేదు.
నేను ఈసారి కూడా ఫెయిల్ అయిపోయాను. నాకు చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాన్న. నాకు సైకిల్ టైర్ తిప్పుతూ తిరగాలి అని ఉంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. బేసన్ చాలా పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఈరోజు చదువులేని దద్దమ్మ అవుతాడు. అలా అతను తన ఖరీదైన బైక్స్ అనే మాయలో తన తండ్రి జీవితాంతం సంపాదించిన ఆస్తి మొత్తం, ఇంకా చేసే వ్యాపారం మొత్తం అమ్మేస్తాడు. ఇంకా మనకంటూ మిగిలింది ఈ ఇల్లు ఒకటే. నాకనిపిస్తుంది నేను నీ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు అని. ఇంకా మనకి అవకాశం ఉంది, మారు నాన్న. ఇప్పటికైనా ఇల్లు ఉంది కాదు నాన్న, ఇల్లు ఉండేది అను. నేను ఈ ఇంటిని కూడా అమ్మేశాను పింకీని పెళ్లి చేసుకోవాలి అని. డబ్బులు కూడా తన దగ్గరే ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు తన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా ఎవరో ఒకరు వచ్చి తన్ని తరిమేసే వరకు ఉండకుండా వెళ్ళిపో ఎక్కడికైనా అని అంటూ బేసిన్ ఎద్దు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాట విన్న తరువాత ఇంటి గోడలను పట్టుకుని బోరున ఏడవడం మొదలు పెడతాడు హీరాలాల్. ఇంతలో అక్కడికి బర్ఫీ ఇంకా లల్లి వస్తారు. నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి చేయని ప్రయత్నం లేదండి, కానీ మీరు నేను చెప్పేది ఎప్పుడూ వినలేదు. ఈరోజు నా కూతురు చాలా పెద్ద ఆఫీసర్ అయ్యింది. ఈ మాట విని మీ కొడుకుని ఒక వెధవాని అనుకోకండి. మీరే వాణ్ణలా తయారు చేశారు నిజానికి. లేదంటే వాడు కూడా ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండేవాడు ఖచ్చితంగా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం లల్లి. తప్పంతా కూడా నాదే. నేను కల్లుండి గుడ్డివాణ్ణి అయ్యాను. నన్ను మీరిద్దరూ క్షమించండి. అప్పుడు లల్లి ఇంకా బర్ఫీ అంటారు ఆ ఇంటిని కొనుక్కున్నది వాళ్లే అని, కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని. అంతటితో వాళ్ళంతా కలిసి మంచి కుటుంబంగా ప్రశాంతంగా జీవించడం మొదలు పెడతారు.